భారీ వర్షాలు విజయవాడ గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపలేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలోని రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 50 ఏళ్ల తర్వాత రికార్డు పతనంతే. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. 2 రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీలోని 4 అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడలోని కనీవిని ఎరగని రీతిలో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభరవృష్టిలా వర్షం పడటంతో కాలనీలన్నీ నీట మునిగాయి. దీంతో 2 రోజులైనా బెజవాడ ఇంకా గజగజలాడుతూనే ఉంది. ఏకదాటిగా రోజంతా వర్షం కురవడంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరం జల దిగ్బంధంలో చిక్కి విలవిలలాడుతుంది. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడలో విద్యాధర్మపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రహదారులపై మోకాల లోతు నీరు చేరింది. భారీ వర్షాలకు విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ తడిసిమూతైంది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 50 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడంతో ఇదే రికార్డు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం కావడంతో అనేక కాలనీలోని 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. కృష్ణానదికి వరద భారీ ఎత్తున వస్తూ ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్ చేశారు. పలు కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. రోజంతా ముంచెత్తిన వానతో బెజవాడ అతలాకుతలం అయింది. తాజా వర్షాలతో బెజవాడ గుంటూరులో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బెజవాడలోని కొండరాళ్ళు ఇళ్లపై పడి 6 దుర్మరణం చెందారు. వాగులో కారు కొట్టుకుపోయి 3 మృత్యువాత పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని పొంగి పొర్లుతున్న వాగులు వంకలతో రవాణా వ్యవస్థ ప్రభావం పడింది. విజయవాడలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షం గత 3 దశాబ్దాల కాలంలోనే అత్యధికంగా భావిస్తున్నారు. విజయవాడ నగరంలోని 2020 అక్టోబర్ 13 122.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడలో జాతీయ రహదారులు, ప్రధాన అంతర్గత రహదారులపై 2 నుంచి 3 అడుగుల వర్షపు నీరు చేరింది. కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 20 ఏళ్ల తర్వాత బుడమేరు పొంగింది. సమీప ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. సాయం కోసం స్థానికులు నిరీక్షిస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజీకి 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అలాగే కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి 70 గేట్లు పూర్తిగా ఎత్తి 7,17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఈ వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
90 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో విజయవాడలో రోడ్లు, చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. బుడమేరకు ఖమ్మం నుంచి కూడా వరద రావడంతో విజయవాడ చక్కంపూడే కాలనీ జలమయంగా మారింది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విజయవాడలోని నందమూరి నగర్, సూర్యరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవలేదు, పడవ ఎక్కేస్తున్నారు, ఏరు గాలి పడుతున్నారు, ఎల్లో కలర్ కదా. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి పొర్లుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పంట పొలాలు నీట మునుకగా, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మంగళగిరిలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఉదయం నుంచి మంగళగిరిలోని లోతట్టు ప్రాంతాల్లోని సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అటు గుంటూరులోనూ పీతల వాగు నిండు కుండలా మారింది. గుడంపాడు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిజాంపట్నం పోర్టులో ఇప్పటికే 5 నెంబర్ ప్రమాద హెచ్చరిక బోర్డు ఎగురవేశారు అధికారులు. మరో 2-3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడలోని జక్కంపూడే కాలనీపై వరద ప్రభావితం చూపుతుంది. అయితే చుట్టుపక్కల వాగులు, వంకలతో పాటు బుడమేర వరద కూడా తోడవడంతో క్షణక్షణానికి వరద తీవ్రత పెరుగుతుంది. సుమారు 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉండటంతో 90% ప్రాంతం నీటిలో మునిగింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఎత్తైన భవనాల్లోకి చేరుకుని కాలనీ వాసులు ప్రాణాలు రక్షించుకుంటున్నారు. అటు నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పాత రాజేశ్వరిపేట వర్షం నీళ్లలోకి ప్రజలు భయపంతంగా ఇబ్బంది పడుతున్నారు. అటు విజయవాడలో వర్ష బీభత్సాన్ని, బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. బుడమేర వంతెన వద్దకు వరద ప్రవాహాన్ని గమనించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని ఆదేశించారు. ఎంపీ కేశినేని, శివనాథ్, అస్నా తుఫాన్ ధాటికి ఎన్టీఆర్ జిల్లా దాకా వికలమైందన్నారు. వర్షం దాటికి విజయవాడ మొత్తం నీట మునిగిందని చెప్పారు ఎంపీ చిన్ని. మంత్రి నారాయణ, మంత్రి కల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.